ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కార్యాలయంలో కరోనా నీటి శుభ్రత గురించి వ్యాధులకు గురికాకుండా ముందు జాగ్రత్తల అవగాహన సమావేశం నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల అధికారి సుబ్బారావు, డిప్యూటీ తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ, పంచాయతీ సెక్రటరీలకు, హెల్త్ వాలంటీర్లకు, ఏఎన్ఎంలకు నీటి శుభ్రత, క్లోరినేషన్, బ్లీచింగ్ నిరుపయోగంగా నిలువు ఉన్న వృధా సామగ్రిలోని వ్యర్థాలను తొలగించాలని ఆయన తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో మొదటిగా నెల్లూరు జిల్లాలో కరోనా వ్యాధిగ్రస్తులను కనుగొని చికిత్స అందిస్తున్నారని వివరించారు. గ్రామ స్థాయిలో వాలంటీర్ల వలన ఏదైనా తప్పులు ఉన్నట్లు సమాచారం ద్వారా వెల్లడైతే వారిని విధుల నుండి తొలగిస్తామని అధికారి వెల్లడించారు. జరుగుతుంది. ఇది యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ చేయకూడదు. భార్య ఉంటే అవి చేసుకుంటే, ఈయన భార్య తరఫున చేయకూడదు. భార్య, భర్త, తమ్ముడు, అన్న, అవన్నీ ఏం లేవు ఇక్కడ. ఒక ఏదైనా ఒక పార్టీ తరఫున వీళ్ళు చేయకూడదు. అదేవిధంగా మీరు క్యాండిడేట్లు కూడా చెప్పని చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఎలక్షన్ ఆగిపోయింది కాబట్టి క్యాండిడేట్లు కూడా ప్రచారం కూడా చేసుకోకూడదు. అంటే ఏది థీము ప్రచారం చేసామని ఏదైనా పార్టీ తరఫున కానీ నిర్దిష్టంగా మనకు కానీ కంప్లైంట్ కానీ వస్తే ఆ వాలంటీర్ని తీసేస్తాం. నెల్లూరు జిల్లాలో, నెల్లూరులోనే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని జిల్లాలు ఉంటే మన జిల్లాలోనే నమోదైంది. ఆ కేసును కూడా కర్నూలుకి తీసుకెళ్ళి ఐసోలేషన్ వార్డులో పెట్టి అతను ఈ లోపలే రేపు ఉదయాన్నే అందరూ కూడా అక్కడ వెళ్ళండి, సూచనలు అన్నీ కూడా మనం తప్పకుండా కూడా పాటించండి ప్రస్తావించారు. అది ఈ బ్లీచింగ్స్ ఇవన్నీ కూడా మీకు స్పేర్గా పెట్టుకోమని చెప్పాం. ఆల్రెడీ నిన్న మొన్న వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు మనం ఏం చేయబడలేదు. ప్రతి ఫ్రైడేని డ్రై డేగా పాటించాలి. ఉండే నీళ్ళన్నీ కూడా దొల్లించేసేయాలి. కొండలు కాదే, బిందెలు కాదే, ఇంట్లో ఏమున్నా కూడా ఆ నీళ్ళన్నీ కూడా పారబోసేయాలి. శుక్రవారం మొత్తం కడిగేయాలి, మళ్ళీ పట్టుకోవాలి.